చాలా మంది స్థూలకాయం ఉన్నవాళ్ళు డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ గనక చేస్తే వెయిట్ తగ్గుతారు అని అనుకుంటాం. కానీ మెడికల్ రీసెర్చ్ దీనికి ఆపోజిట్గా ఎవిడెన్స్ ఇస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ డైట్ రెగ్యులర్గా ఫాలో అయినా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తున్నా కూడా 10-20% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గుతుందే తప్పితే మనకి బెరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే ఐడియల్ బాడీ వెయిట్ ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. ప్రతి సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటాయి, ప్రతి సర్జరీలో రిస్క్ ఉంటుంది. బెరియాట్రిక్ సర్జరీ గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్లీ ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ కంపేర్ టు ఎనీ అదర్ సర్జరీ ఇట్ ఈస్ ఎ సేఫ్ సర్జరీ. బెరియాట్రిక్ సర్జరీతో వెయిట్ అనేది వెంటనే 2 రోజో 3 రోజో 1 వారం రోజుల్లోనో తగ్గిపోదు. బెరియాట్రిక్ సర్జరీ తర్వాత వెయిట్ లాస్ చాలా గ్రాడ్యువల్గా చాలా స్లోగా వస్తుంది. కానీ ఇలా వచ్చిన వెయిట్ లాస్ పర్మనెంట్ వెయిట్ లాస్. ఏదైతే వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారో మిగతా మెథడ్స్ తోటి అది టెంపరీ వెయిట్ లాస్. బెరియాట్రిక్ సర్జరీతో వచ్చే వెయిట్ లాస్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్. బెరియాట్రిక్ సర్జరీ అనేది అందం కోసం చేయించుకునేది కాదు. బెరియాట్రిక్ సర్జరీ అనేది అపియరెన్స్ కోసం చేయించుకునేది కాదు. బెరియాట్రిక్ సర్జరీ అనేది మీ అవయవాల్ని కాపాడుకోవటానికి చేయాల్సిన ఆపరేషన్. బెరియాట్రిక్ సర్జరీ చేయటం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. బెరియాట్రిక్ సర్జరీ చేయటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం.